జరుగుతున్నటువంటి పరిణామాల గాలి తెలంగాణకి ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని కూడా సాకింది సోకింది అని చెప్పడానికి గజ్వేల్లో జరిగినటువంటి సంఘటనే నిదర్శనం. చాలా మంది దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం అని చాలా మంది అడుగుతా ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు అవసరం అనేది గజ్వేల్లో పోలీసుల పరిస్థితి, గజ్వేల్లో పోలీసులు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని చూస్తే అందరికీ సమాన న్యాయం జరగాలి ఈ దేశంలో అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత కనబడతా ఉంది. ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద అయితే చిన్న కేసులు పెట్టడం, ఇంకో వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళైతే లేదా మెజారిటీ వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద అయితే ఏ కేసులైనా పెట్టొచ్చని, మెజారిటీ వర్గ ప్రజల్ని ఈ దేశంలో ఇంకా అణచాలని చూడడం అనేది దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని, దేశమంతా సమన్యాయం ఉండాలని, కులం మతం ప్రాంతం పేరు మీద చట్టాలు మారకూడదని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేటువంటి దిశగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఎందుకు పెట్టాలి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇందుకనే పెట్టాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడతాయి అనేటువంటి ఇది లేకుండా మాకు ఒక మతం ముసుగు లోపల మేమందరం రక్షించబడతాం, మైనార్టీ అనే పదం చేత మేమందరం ప్రొటెక్షన్ తీసుకుంటాం అనేటువంటి ఆలోచన విధానంలోంచి ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ కోరుకుంటూ వచ్చింది. ఈ దేశంలో ప్రజలందరూ సమానంగా ఉండాలి, చట్టం ముందు అందరూ సమానులే, మతం పేరు మీద కులం పేరు మీద ఒక ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి అంశాన్ని గమనించాలని చెప్పి ఈరోజు భారతదేశ ప్రజానీకానికి అందరు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న ఎవరో జమైనం అని మాకు ఇన్ని పార్టీలు ఉన్నాయి అన్ని పార్టీలు ఉన్నాయని నేను ఎవరో ఎంత జమైనం అని బెంగళూరు లేదా మీటింగ్ పెట్టుకో యూపీఐ అని పేరు పెడితే ఎవరు నమ్ముతలేరని, యూపీఐలో ఉన్న వాళ్ళంతా దేశద్రోహులే అని, అందుకనే ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నారని, యూపీఐ ఒకసారి ఫెయిల్ అయింది యూపీఐ రెండు సార్లు ఫెయిల్ అయిందని ఇప్పుడు పేరు మార్చుకుంటేనన్న కొత్త పేరు జర ఏదో పెట్టుకుంటే విలువత్తదే వారిపోయి ఆ పేరు కూడా ఆలోచించి మేధావులు అంతా కలిసి ఏం పెట్టుకుని వాళ్ళు పెట్టుకున్న పేరేంది ఇండియా అనట వాళ్ళు పెట్టుకున్న పేరు. అంటే ఇంతకాలం మీరు చేసిన పనులన్నీ ఇండియాకు వ్యతిరేకమైన పనులు చేసిరని, ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరని, నిజంగా ప్రజలు అనుకుంటున్నట్టు మీ పార్టీలన్నీ ఈ దేశానికి ద్రోహం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని యూపీఐ పేరులో ఉన్నటువంటి 26 పార్టీల సంఘం గమనించింది. కాబట్టే నిన్న కొత్త పేరు పెట్టుకున్నారు ఇండియా అని. మీరు ఇండియా అని పెట్టుకున్నా దాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు ఈస్ట్ ఇండియా వారసులు అనుకుంటున్నారు తప్ప మీరు ఇండియన్స్ అని ప్రజలు నమ్ముతలేరు. మిమ్మల్ని నమ్మితే నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మాకు మొన్నటిదాకా ఉండే 300 దాటితే 350 వస్తాయి. కానీ నిన్న మీరు ఈ మందలని కలిసి గుంపులని కలిసి దానికి ఒక పేరు పెట్టుకొని ఇండియా అనే ప్రచారం మొదలు పెట్టినాక నాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చే ఎలక్షన్లలో 400 సీట్లు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గెలుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు ఇండియన్సే కదా, మీరే కదా ఈ దేశానికి స్వతంత్రం చేసిన వాళ్ళు చెప్పుకునేట వాళ్ళు, మళ్ళీ మీరు యూపీఏ పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది కొత్తగా ఇండియా అని చెప్పుకునేటువంటి స్థితికి మీరు దిగజారినప్పుడే మీ అలయన్స్ కి మీ భాగస్వామి అనుకున్నటువంటి విలువ ఏంది, దేశ ప్రజలు మిమ్మల్ని ఎట్లా చూస్తా ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈస్ట్ ఇండియాకి వారసులు అనుకోవాలన్నా, మిమ్మల్ని నిజంగా ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు అనుకోవాలన్నా, దేనికోసం మీరు ఇండియా అని పేరు పెట్టుకున్నారు, ఎవరికి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, ఏమని ప్రూవ్ చేయాలనుకుంటున్నారు మీరు, అంటే మీరు ఇండియన్స్ కాదని ఎవరు అన్నారా మిమ్మల్ని, అంటే మీ మనసులో మీకే ఎక్కడన్నా ఉంది మనం ఈ దేశంలో ఉండి ఈ దేశం సొమ్ము తిని ఈ దేశానికే ఎక్కడో నష్టం చేస్తున్నామేమో అనేటువంటి భావన మీ లోపల ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి పేరు పెట్టుకుంటేనేమో ప్రజలు నమ్ముకుంటారేమో అనేటువంటి బాధతోటి ఆ పేరు పెట్టుకుని అనేది నా భావన. మీరు ఇండియా అని పెట్టుకున్నా ఈస్ట్ ఇండియా అని పెట్టుకున్నా ఇంకోటి పెట్టుకున్నా కానీ రాబోయేటువంటి ఎలక్షన్లలో జరిగేటువంటి యుద్ధం భారతీయులకి ఈస్ట్ ఇండియా కంపెనీకి లేదా ఈస్ట్ ఇండియా వారసులు అయ్యింది ఇండియా అని పేరు పెట్టుకున్న వాళ్ళకి మధ్య జరుగుతుంది. ద వార్ ఇన్ ద 2024 ఎలక్షన్స్ ఈస్ బిట్వీన్ భారత్ అండ్ ఇండియా. సో నౌ భారతీయులందరూ డిసైడ్ చేసుకుంటారు ఎవరు భారతీయులు ఎవరు ఇండియన్స్ ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ వారసులు అనేది నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. అందుకనే అది గజ్వేల్లో జరిగినా సిద్దిపేటలో జరిగినా ఇంకొక దగ్గర జరిగినా మెజారిటీ వర్గానికి జరిగినటువంటి ప్రజల మీద ఒక రకమైనటువంటి సపరేషన్ ఒక రకమైనటువంటి నిర్బంధ కాండని కొనసాగించడం అనేది బాధాకరం. చాలా సందర్భాల లోపల మీడియా ముందుకు వచ్చినాక